మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. నాకు కూడా ఏసీబీ ఉంది హైదరాబాద్. నీకు ఏసీబీ ఉన్నది నిజమే, మరి కేసీఆర్ నీ లెక్క దొంగ కాడు కదా, నీ లెక్క దొంగ రాజకీయాలు రావు కదా, నువ్వు నీ లెక్క తప్పుడు పనులు మేము చెయ్యం కదా. తెలుగుదేశం పార్టీ బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే మన వాళ్ళని 5 మందిని కొంటాడు, కాంగ్రెస్ వాళ్ళని 4 కొంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 కొంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిగ్గు కూడా లేకుండా ఆ 2 పోయేవారు, మూడో వాడిని కూడా మీకే ఇస్తామని మూడో వాడు కూడా ఓటేశాడంటే ఇది సిగ్గుమాలిన చర్య కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతికేందో, నీ రాజకీయాలేందో, నీ లుచ్చా పనేందో, నీ లత్కోర్ పనేందో మొత్తం దేశాన్ని తెలిసిపోయింది. ఇలా తెలంగాణ సమాజం కూడా నువ్వు ఏది పడితే చేస్తా అంటే ఇక్కడ చూడడానికి సిద్ధంగా లేరు. నీకు తెలంగాణ ప్రజానీకమే తగిన శాస్త్రీయ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లు ట్యాప్ చేస్తే గవర్నమెంట్లే పడిపోయినాయి. ఈరోజు నేను ఒక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మీ గౌరవాన్ని కాపాడే ప్రతినిధిని, అలాంటిది నా ఫోను ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్కి ఎవరిచ్చారో మీరే. పట్టబగలు దొరికిన దొంగతనాన్ని కూడా నీ అరుపులతో పెడబొబ్బలతో గాయం చేసి మూసేస్తా అనుకుంటున్నావా? నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్ను ఎవడు కాపాడలేడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్తి కావాలో నీకు ఆ శాస్తి అయి తీరితే జాగ్రత్త. నాదొక ప్రభుత్వం, నీదొక ప్రభుత్వం, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండాలి. అలాంటిది మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఢిల్లీ ఆనాడు ఇచ్చిన వాళ్ళు, నేను ఆనాడు చెప్పిన తెలంగాణ ఇచ్చిన మళ్ళీ ఈ దిక్కుమాలిన దంత మాకు ఎందుకు పెడుతున్నాయని చెప్తే ఆనాడు కాంగ్రెస్ సన్నాసులు ఒప్పుకుంటే ఆ 15 ఇక్కడ ఉమ్మడి రాజధాని ఉండొచ్చు అని పెట్టారు.